హైదరాబాద్ కు తాగునీరు రాకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. బాబుకు హైదరాబాద్ ను వదిలిపెట్ట బుద్ధి కావటం లేదని విమర్శించారు. చెత్త సేకరణకు 2000 ఆటోలు కొంటామన్న హరీష్ రావు త్వరలోనే 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. రాయలసీమకేమో 19 రోజులు, పోతిరెడ్డి పార్కు కల్వకుర్తికేమో 90 రోజులు. దేవాదుల గోదావరి మీద దేవాదుల కట్టినారు, నీళ్ళ గోసగుళ్ళలేదు. ఇక్కడ కృష్ణలంటే మనకు ఎగబెడితే వాళ్ళు తీసుకుపోవచ్చు. గోదావరిలో ఎక్కడికి పోతాయి నీళ్ళవి? సముద్రంలో పోతాయి. సముద్రంలో వేయ దగ్గర కూడా తెలంగాణకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు వాళ్ళకు. దేవాదుల ప్రాజెక్టుకు 160 రోజులు పెట్టిండ్రు, 160 రోజులు పెట్టిండ్రు. ఒక్కసారి కూడా 110 రోజులు దాటలే. అంటే నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు ఆ రోజు కట్టలే. ఆ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడరు ఈ నాయకులు. ఇవాళ కేసీఆర్ గారు పోరాడి కష్టపడి తెలంగాణ సాధించి తెలంగాణకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు కావాలి. గత ప్రభుత్వాలు కమిషన్లు పెట్టే ప్రాజెక్టులు పెడితే నీళ్ళిచ్చే ప్రాజెక్టులు కట్టాలని ఇలా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.